నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. దేవుణ్ణి దేవుడు అవసరం లేదు అనుకొని లోకంలో బ్రతికేవాడు, దేవుడు కావాలి అని అనుకొని లోకంలో బ్రతికేటువంటి ఇద్దరు వ్యక్తుల్లో ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, రెండు దారులు ఉన్నాయి. ఎన్ని దారులు ఉన్నాయి? రెండు దారులు ఉన్నాయి. ఇద్దరు మనుషులు ఉన్నారు, ఒకటేమో చీకటి దారి, ఒకటేమో వెలుగుదారి. దేవుడు లేకుండా మనం ప్రయాణిస్తే, అంటే దేవుణ్ణి రిజెక్ట్ చేసి మనం ప్రయాణిస్తే ఎలా ఉంటుంది, లేదా దేవునితో ఉండి ప్రయాణిస్తే ఎలా ఉంటుందో డిఫరెన్స్ చూడండి. రెండు దారులు ఉన్నాయి, ఇద్దరు మనుషులు ఉన్నారు, ఒకటేమో చీకటి దారి, ఒకటేమో వెలుగుదారి. ముందు వెలుగుదారి గురించి మనం మాట్లాడుకుందాం. వెలుగుదారి బాగా సరదాగా ఉంటుందండి. ఎందుకు ఉంటుందంటే, ప్రాముఖ్యంగా మొదటిది, దేవుడు మనతో పాటు ఆ దారిలో ఉంటాడు. హల్లెలూయా. జెరూషలేం అంటే ఎంతమందికి ఇష్టం? జెరూషలేం ఇప్పుడు చూడడం, అవును, నాకైతే చాలా ఇష్టమండి బాబు. ఇప్పుడు జెరూషలేంకి మనం వెళ్ళామనుకోండి, ఒక గైడెన్స్ అనేది మనకి లేదు. ఎట్లా ఉంటుంది మన పరిస్థితి? ఆ జెరూషలేం ఎక్కడుందో మనకి తెలియదు, అవునా? ఏది యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన చోటో మనకు అర్థం కాదు. ఒకవేళ అర్థమైనా అక్కడికి ఎలా వెళ్ళాలో కనుక్కోవాలంటే కొద్దిగా కష్టతరం అవుద్ది. కనుక్కోరని నేను చెప్పను, కొద్దిగా కష్టం అవుద్ది. అదే గైడ్ ఉంటే, గైడ్ ఉంటే ఏం చేస్తాడు? సార్ ఈ దారిలో రండి, మేడం ఇక్కడికి రండి, ఇక్కడే ఇక్కడ యేసు ప్రభు వారు పుట్టింది, అయితే రండి ఇంకో చోటికి మనం వెళ్దాం. అంటే ఎలా ఉంటుంది అంటే స్పీడ్ స్పీడ్గా ఉంటుంది. వెలుగుదారిలో దేవుడు మనకు గైడ్ అయి ఉంటాడు. ఏం చేస్తాడు తెలుసా? బాగా చూడండి, నానా ఈ రెయిన్బో చూసావా ఎంత బాగుందో, అవునేసయ్య చాలా బాగుంది. నానా ఈ నది చూసావా ఎంత బాగుందో, అవునేసయ్య చాలా బాగుంది. మనం వెళ్ళే కొంది వెళ్ళే కొంది, నానా నీకు మంచి చదువు ఇస్తున్నా, నీకు ఓకేనా? ఆ ఓకే ఏసయ్య, చదువు వస్తే ఎవరు కాదంటారు, అవునా కదా? ఆ ఓకే దేవుడా, చదువు అయిపోగానే నానా ఈ ఉద్యోగం అయితే నీకు బాగుంటుందిరా, లేకపోతే ఈ బిజినెస్ అయితే నీకు బాగుంటుందిరా. ఆ ఓకే ఏసయ్య. కొంచెం వయసు వచ్చిన తర్వాత నానా ఈ ఈ సహోదరి అయితే నీకు బాగుంటుంది. ఒకవేళ సహోదరుడు అనుకోండి, సహోదరి అయితే బాగుంటుంది. ఒకవేళ సహోదరు అనుకోండి, అమ్మా నీకు నీకు ఈ వరుడు అయితే బాగుంటాడు. ఆ ఓకే ఏసయ్య. ఇదిగో నీకు ఈ పిల్లలు అయితే బాగుంటారు, నీకు ఇలా ఉండాలి పిల్లలు, వాళ్ళని ఇలా పెంచాలి, వాళ్ళతో ఇలా ఆనందం నీకు ఉంటుంది. మనము ఏమంటారు, వయసు నుంచి స్టార్ట్ అయ్యేసరికి వెలుగులో స్టార్ట్ అయ్యేవాడు ఎలా స్టార్ట్ అవుతాడంటే, ముఖం నిండా చిరునవ్వుతో గెంతుకుంటూ ఉరుగుతూ ఉంటారు పిల్లలు తెలుసా. ఒక ఒక 100 రూపాయలు వారి చేతికి అండి, ఎలా ఉరుగుతారు బయటికి? గెంతుకుంటూ ఉరుగుతారు, అంటే సంతోషం ఎక్కువయ్యి. ఈ యొక్క వెలుగు మార్గంలో మొదలయ్యేటప్పుడు కూడా మన లైఫ్ అనేది అలాగే మొదలవుద్ది. మనం వెళ్ళే కొంది వెళ్ళే కొంది వెళ్ళే కొంది, ఎందుకంటే దేవుడు ఉంటాడుగా గైడ్ చేయడానికి, నానా ఇది చేయొద్దు, ఇదిగో ఇది బాగుంటుంది అని చెప్తా ఉంటాడు. కాబట్టి వెళ్ళే కొంది మనం ఎడ్జ్ ఆఫ్ ద డేకి వచ్చేసరికి సంతోషం అనేది రెట్టింపు అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం మొదట ప్రారంభమైన దానికంటే అంతముకు వచ్చేసరికి ఎక్కువ ఆనందం అవుద్ది. ఇది వెలుగులో నడిచేటువంటి వాడి యొక్క లైఫ్ అనేది ఉంటుంది. చీకట్లో నడిచేటువంటి వాడి జీవితం ఎలా మొదలవుద్ది? ఎవరైనా చెప్పండి, ఎలా మొదలవుద్ది చీకట్లో ప్రయాణించేవాడి జీవితం? సాడ్గా మొదలవుద్దా? అస్సలు అనుకోకండి, సేమ్ మొదలవుద్ది. ఫుల్ చిరునవ్వు, గెంతుకుంటూ ఉంటాడు, నన్ను ఆపేవాడే ఎవడో లేడు. బాగా గమనించండి, ఇది ఉంటుంది మొదట చీకట్లో టైటిల్ ఏంటంటే, మనల్ని ఆపేవాళ్ళు ఎవరు లేదు. అయితే గెంతుకుంటూ వెళ్తాడు, నవ్వుకుంటూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు. కొంత దూరం వెళ్ళేసరికి మెల్లగా గెంతేది ఆగి నడక మొదలవుద్ది. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి చిరునవ్వు కాస్త తగ్గిపోతుంది. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి ఇలా ఉన్నాడు కాస్త ఇలా అవుతాడు. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి విసుగు పుట్టుద్ది. ఎందుకని? ఎందుకని ఇసుగు పుట్టుద్ది? వెలుగులో రెయిన్బోలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, పావురాలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, మంచి ఉద్యోగం ఉంది, మంచి భార్య లేదా మంచి భర్త ఉన్నాడు, మన లైఫ్లో మంచి పిల్లలు ఉన్నారు, మంచి జీవితం ఉంది, మంచి ఎండ్ ఉంది. వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా మనతో పాటు దేవుడు ఉన్నాడు. చీకట్లో ఏముంటుంది చెప్పండి? లైట్లు అన్నీ ఆపేసాం, గాఢ చీకటి, ఏం కనబడుతుంది మీకు? అప్పుడు మనకు సైట్ ఉంటే మనకేంటి? సైట్ లేకపోతే అసలు కళ్ళుంటే మనకేంది? కళ్ళు లేకపోతే మనకేంది? చీకట్లో వెళ్ళేవాడికి ఒకటే కనబడుతుంది. ఏంటి అది అంటే చీకటి మాత్రమే. ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన దగ్గరికి వెళ్ళేవారు వెలుగులో ప్రవేశిస్తారు. దేవుని దగ్గర నుంచి దూరంగా నువ్వు లోకంలో ఉండు, దెయ్యంతో ఉండు, ఇంకెవరితో నేను ఉండు, అవన్నీ చీకటి మార్గాలు మాత్రమే. చీకట్లో ఉన్నాడుకు ఒక ఎండ్ అనేది కనపడదండి, వెలుగులో ఉన్నాడుకు ఒక ఎండ్ అనేది తెలుసు. ఏంటో తెలుసా? మన ఎండ్ అనేది ఇక్కడ నేను చనిపోయి అక్కడ బ్రతుకుతాను. మనం దేనికోసం నిరీక్షిస్తున్నాం చెప్పండి? మనం దేనికోసం నిరీక్షిస్తున్నాం?
ఈ లోకంలో గొప్ప వాళ్ళు అవ్వడానికి నిరీక్షించేవారైతే ఇంకా కంప్లీట్గా బైబిల్లో ఉన్నట్టుగా నేను అనుకోను. మన నిరీక్షణ దేనికంటే పరలోక రాజ్యంలో మనం ఉండడానికే. దేవునికి స్తోత్రం కలుగును గాక. వి నో వేర్ వి ఎండ్, మనం ఎక్కడ ఆగుతాం మనకు తెలిసి. ఆగేది ఎక్కడంటే పరలోక రాజ్యంలో. చీకట్లో ఉన్నట్టు అర్థం కాదండి నేను ఎక్కడ మన లైఫ్ ఎండ్ అవుతూ. కొంతమంది అంటూ ఉంటారు ఈ భూలోకంలోనే మన జీవితం అంతా, కానీ అది కాదు. దేవుడు అంటున్నాడు పరలోక రాజ్యం అనేది ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే బాగా గమనించండి, దేవుని మాట వినేవారిగా ఉండండి. ఆయన అంటున్నాడు నీ దేవుడైన యెహోవాను ఆరాధించండి.